ఆ ఉమ్మడి జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. అయినా సరే నేతల తీరులో మాత్రం ఇప్పటికి మార్పు రాలేదు. గత ఎన్నికల్లో అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా జగన్ ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చారు. ఇద్దరు ఓటమి పాలయ్యారు. అయినా ఆ ఇద్దరు ఎప్పుడో 4.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇప్పటి నుంచే సిగపట్లు పడుతున్నారు. ఒకే నియోజకవర్గంపై కన్నేసి ఇన్ఛార్జ్ పదవి కోసం మంత్రంగం మొదలు పెట్టారు. ఒకరికొకరు చెక్ పెట్టుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏది? సదరు నేతలు కన్నేసిన నియోజకవర్గం ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పెనుగొండ నుంచి టీడీపీ అనేక సార్లు అప్రతిహాతంగా గెలిచింది. పెనుగొండ నుంచి దివంగత నేత పరిటాల రవి 4 సార్లు వరుస విజయాలు సాధించారు. పరిటాల రవి హత్య తర్వాత ఆయన భార్య పరిటాల సునీత ఒక్కసారి పెనుగొండ నుంచి గెలుపొందారు. మొత్తంగా ఇప్పటి వరకు 9 సార్లు పెనుగొండలో టీడీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర్ నారాయణ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గ రాజకీయం పూర్తిగా మారిపోయింది. మాలగుండ్ల శంకర్ నారాయణ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పెనుగొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మళ్లీ అదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొంది జగన్ కేబినెట్ లో 3 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల ముందు జగన్ అభ్యర్థుల ఎంపికకు పెద్ద కసరత్తే చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మార్చేశారు. అందులో భాగంగా పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణను అనంతపురం లోక్సభ స్థానానికి షిఫ్ట్ చేశారు. అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ ఘోర పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం శంకర్ నారాయణ మళ్లీ పెనుగొండలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఉన్న మరో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం స్థానం నుంచి వైసీపీ తరపున గెలుపొందారు. ఈమె కూడా శంకర్ నారాయణ తర్వాత 2 ఏళ్లు రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా చక్రం తిప్పారు. ఆమెను జగన్ తనదైన లెక్కలతో కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు షిఫ్ట్ చేశారు. ఆమె ఏకంగా 34,000 పైచెలకు ఓట్ల తేడాతో ప్రస్తుత రాష్ట్ర మంత్రి సవిత చేతులు దారుణంగా ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆమెను జగన్ శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలుగా ప్రకటించారు. ఆమె జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ పెనుగొండలో పట్టు పెంచుకోవడానికి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన ప్రసంగాలతో జగన్ ని పొలిటికల్ సూపర్ స్టార్ ని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా చిత్తశుద్ధితో ఉంటారు. చాలా చిత్తశుద్ధితోనే ఏదైతే మాట చెప్తారో మాట మేరకు ఉంటారు. మన సుప్రీంకోర్టు కూడా అడిగింది కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అడిగింది లడ్డు కత్తి విషయంలో విచారణకు తీసుకున్నప్పుడు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్వశ్చన్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అడిగింది మీకు నిజాలు తెలియకుండా బయటికి మీరు ఎలా చెప్పినారు, రివీల్ చేయకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా చెప్పినారు, ఏదైనా ఒక్క కంటైనర్ వచ్చింది, శాంపిల్ కంటైనర్ వచ్చింది అంటే 3 రకాల టెస్ట్ చేస్తారు. ఆ 3 రకాల టెస్ట్ చేస్తేనే ఆ కంటైనర్ దేవస్థానం లోపల అట్లా. అది మన పీరియడ్లో 18 సార్లు రిజెక్ట్ అయింది. అంటే కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ఎలక్షన్లో అన్న చెప్పినట్ల, ప్రభాకర్ రెడ్డి అన్న చెప్పినట్ల ఏం జరిగిందో ఏం లేదో అని భగవంతునికి తెలుసు. ఏం వాళ్ళని ఏం పిలాలా అనేది తెలీదు, ఏం జరిగింది అనేది అందరికీ కూడా తెలిసిన సత్యం. బట్ మనకు వాళ్ళు ఒకటి గుర్తించుకోనాలన్న, బీజేపీ జనసేన టీడీపీ ఒకటైతే వాళ్ళకి 60% ఓటు వచ్చింది. ఎంత వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్. అయినా ఇలాంటి పరిస్థితుల్లో పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోసం శంకర్ నారాయణ ప్రయత్నిస్తూ ఉండడంతో పెనుగొండలో వైసీపీ 2గా చీలిపోయింది. శంకర్ నారాయణ మండల స్థాయిలో తన వర్గీయులతో సమావేశాలు పెట్టి మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. జగన్ తో పాటు ఇతర పార్టీ పెద్దల వద్దకు వెళ్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి శంకర్ నారాయణకి ఇవ్వాలని పార్టీ నేతల ద్వారా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఆ క్రమంలో ఇప్పటికే సోమందేపల్లి, కోరంట్ల తదితర మండలాల్లో శంకర్ నారాయణ వర్గీయులు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయంలో మాజీ మంత్రి ఉషాశ్రీ కూడా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. తనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిలో మండలానికి ఒకరినైనా పార్టీ రాష్ట్ర నాయకత్వం ద్వారా సస్పెండ్ చేయించాలని ఆమె చూస్తున్నారట.
ఇదే సమయంలో ఒకవైపు శంకర్ నారాయణ మరోవైపు ఉషశ్రీ చరణ్లు యోజకవర్గంలో పట్టుపోకుండా ఉండేందుకు అవకాశం దొరికినప్పుడల్లా మండలంలో పర్యటిస్తూ కార్యకర్తలను కలిసి మీటింగులు పెడుతున్నారు. ఇద్దరూ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న కురువ సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరూ పెనుగొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కోసం గట్టిగా పోటీ పడుతూ ఉండడంతో బ్యాడర్లో గందరగోళం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే జగన్ మాత్రం ఉషశ్రీ చరణ్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు ఉషశ్రీ చరణ్ కు ఉన్నాయంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ నారాయణ ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.